యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. సార్ నేను మాట్లాడుతున్నా. మిమ్మల్ని పనిలో నుంచి తీసేశాక ఇంకా ఇక్కడ మీకేం పని? ఇంకా ఎందుకు నా ప్లేస్లో ఉంటున్నారు? 2 మినిట్స్ టైం ఇస్తున్నాను, ఆలోపు నీ సామాన్లు తీసుకొని నువ్వు వెళ్ళలేదో నిన్ను నీ సామాన్లను నా మనుషులు రోడ్డు మీదకి విసిరేస్తారు. 2 నిమిషాలా? ఇందాక 10 నిమిషాలు అన్నాను, కానీ ఇప్పుడు చెబుతున్నాను, ఆర్య సార్ ఎప్పుడొస్తే అప్పుడు ఖాళీ చేస్తాను. అప్పటి వరకు వెయిట్ చేయండి. గో, ఏంది రోబాబు చేస్తున్నావు? ఆ మా సార్కి ఎదురు చెప్తావు నువ్వు? సార్కి ఇట్లా గుస్సా అయితే ఏం చేస్తాడు? ఎరికనా ఏం చేస్తారు? హౌ డేర్ యూ టు టాక్ లైక్ దాట్. నా ప్లేస్లో ఉంటూ నా శాలరీతో బ్రతుకుతూ నన్ను కేర్లెస్గా చూస్తావా? ఆ రోజు నా మీదే చెయ్యి వేశావు కదూ, ఈరోజు నీ మెడ పట్టుకొని బయటికి గెంటేకపోతే నేను మదన్నే కాదు. ఎవరి మీద చెయ్యెత్తావు? ఏమైందను? ఇల్లు ఖాళీ చేయమని చెప్పారు సార్, బట్ చెప్పే పద్ధతి కరెక్ట్ గా లేదు, అందుకే మీరు వచ్చే వరకు ఖాళీ చేయడం కుదరదు అన్నాను. దాంతో నా మీద చేయి చేసుకోబోయారు. నేను చేయి చేసుకునే లోపే మీరు చెయ్యి విరిచేశారు. సార్, నీకు దమ్ముంటే నాతో ఫైట్ చేయి. బలంతో అయినా బలగంతో అయినా, బిజినెస్ లో అయినా ప్రొఫెషనల్ లైఫ్ లో అయినా,
అంతేకాని ఇలాంటి అడ్డమైన రీజన్స్ పెట్టుకుని ఆడపిల్లల మీద పడతానంటే మాత్రం చేస్తాను, బయలుదేరదాం. నీ చెయ్యి నన్ను తాకబోయిందని తెలిస్తేనే నీ ప్రాణంలో ఊపిరి పోయినంత పనైంది. అదే ఇంతకు ముందు నువ్వు నాతో బిహేవ్ చేసిన దాని గురించి తెలుసుంటే ఏమయ్యేదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకుంటా. మదం ఎక్కిన మనిషిలా కాకుండా కనీసం మనిషిలా ఉండడానికి ప్రయత్నించు. అది కూడా నీ కోసం. మొత్తం సర్దేసినా మేడం. ఇంత పెద్ద విషయం సార్కి చెప్పకుండా ఇడిచిండ్రంటే మీది ఎంత గొప్ప మనసో సంజయనది మేడం. గదే పెద్ద మనసుతో ఈ మొహాన్ని మీ మెమరీలోకి వెళ్ళి డిలీట్ చేసేయండి మేడం. ఎందుకంటే పొరపాటున ఎప్పుడైనా నేను మీకు యాదకొచ్చి నేను చేసిన వావ్ రియాక్షన్ ఆయనకి రీచ్ అయినదంటే ఆయన యాక్షన్కి కుట్లు వేయించుకోవడానికి కట్లు కట్టించుకోనికి నేను మా మదన్ సార్ అంత రిచ్ కాదు మేడం. పోయి మీ సార్ని హాస్పిటల్కి తోలుకుపో. అట్లానే మేడం. ఆడు నడీనా. అగో పారకెందుండు సారు, మదన్ సారు. ఇట్లెట్లా కూర్చుంది సార్? కూల్ సార్, నేను తీస్తా. లేకుండ్రి సార్. అరవద్దు సార్, కట్లు కట్టించుకున్నాం. పదండి. హలో, వాట్ ఇస్ ఇట్ ట్రూ? ఎస్ మ్యామ్, అంజలి మేడంని నందిని టెక్స్టైల్స్ ఎండీకి అపాయింట్ చేస్తున్నట్టు స్టాఫ్ అందరికీ ఈమెయిల్లో ఇన్ఫార్మ్ చేశారు. ఒకసారి మీరు మెయిల్ చెక్ చేయండి మేడం. దాన్ని ఎలా ఎండీ చేస్తారు? చెక్ చేశారు మేడం. నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా దాన్ని ఎలా అపాయింట్ చేస్తారు? తెలీదు మేడం. అంజలి మేడంకు వెల్కమ్ చెప్పడానికి ఆఫీసులో అరేంజ్మెంట్స్ జరిగిపోతున్నాయి. ఈరోజే అంజలి మేడం ఛార్జ్ తీసుకుపోతున్నారట. ఆఫీస్ అంతా హడావుడిగా ఉంది మేడం. ఇదంతా అసలు ఇదంతా నీరజ్ వల్లే. నీరజ్, నీరజ్ మామిన్లా, మామిన్లా, నీరజ్ జెండే, వీళ్ళంతా ఎక్కడ చచ్చారు? ఫసే లక్ష్మి, లక్ష్మి అమ్మా, ఎక్కడ చచ్చారు వీళ్ళంతా? ఆఫీస్ లో పనుందని పొద్దునే ఆఫీస్కి వెళ్ళిపోయారమ్మా అందరూ కలిసి. సడన్ గా నన్ను ఆఫీస్కి ఎందుకు తీసుకొచ్చావు నీరజ్?
ఆంటీ మీరైనా చెప్పండి. ఇంకాసేపట్లో నీకే తెలుస్తుంది. ఏం తెలుస్తుంది? జండి మీకేమైనా తెలుసా? నాతో పాటు ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు. ఇప్పుడు నీకు తెలియబోతుంది. ఏ విషయం జండి? జస్ట్ వెయిట్ అండ్ వాచ్ అంజలి. పదనమ్మా. సంపత్ సార్. మేడం ఓపెన్ చేయి అంజలి. నీరజ్, నేను నందిని టెక్స్టైల్స్ ఎండి. ఏంటి? కంగ్రాచులేషన్స్ అంజలి, నందిని టెక్స్టైల్స్కి నువ్వే ఎండివి. నేను ఇలా నందిని టెక్స్టైల్స్కి ఎండి అవుతాను నీరజ్, నాకే అర్హత ఉందని. ఆ అర్హత నీకుంది అంజలి. నువ్వు నందిని టెక్స్టైల్స్ గౌరవాన్ని కాపాడావు. అది నేను ఆర్య సార్ కోసం చేశానండి, నందిని టెక్స్టైల్ సొంతం చేసుకోవడానికి కాదు. అలా అని ఎండి అవ్వడానికి కాదు. ఆఫ్ కోర్స్ అంజలి, ఈ ఎండి పోస్టు ఆర్యనే నీకు ఇమ్మన్నారు. సారీ జండి, ఆర్య సార్ నన్ను ఇలా మిస్అండర్స్టాండ్ చేసుకుంటారని అనుకోలేదు. దాదాని నువ్వు సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు అంజలి. నేను డబ్బులు ఇచ్చింది కేవలం ఆర్య సార్ పై నాకున్న కృతజ్ఞత తెలుపుకోవడం కోసం. ఆ కృతజ్ఞతతోనే ఆర్య నిన్ను ఎండిని చేశాడమ్మా. నువ్వు ఆంటీ, సార్ నాకు కృతజ్ఞత చూపించడం ఏంటి? సార్ నాకు చేసింది అసలు ప్రైజ్లెస్ ఆంటీ. సార్కి నేను చేసింది చాలా చిన్న విషయం. చేసిన సాయం చిన్నదే అయినా ఉడుతను ప్రేమగా వీపుపై నిమరడం ఆ శ్రీరాముడు ఆదర్శమైతే సాయం చిన్నదైనా పెద్దదైనా గుర్తు పెట్టుకుని గుర్తింపునివ్వడం ఆర్యకి అలవాటు. నేను ఇది యాక్సెప్ట్ చేయలేనండి. చెయ్యాలంజలి. చెయ్యలేదంటే ఆర్యను నువ్వు డిజపాయింట్ చేసినట్టు అవుతుంది. ఆంటీ ప్లీజ్, మీరైనా చెప్పండి. ఆర్య ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని ఆర్య వెనక్కి తీసుకోడమ్మా. సరే సరే, పదండి వెళ్దాం. గాయ్స్ లిజన్, మీట్ మిసెస్ అంజలి వర్ధన్, అవో నందిని టెక్స్టైల్స్ న్యూ ఎండి. Scene. What a gripping scenario. Mr. Neeraj Vardhan, fraud case lo arrest avatam, aa case no the great legend Arya Vardhan garu tana meeda veskovatam, jail kalatam, court lo case gelavatam, investors ki money tirigistanani maat ivatam, dani kosam Nandini Textiles ammal anukoni auction veyatam, మేడం అంజలి దేవి గారు నీరజ్ వర్ధన్ తో తాళి కట్టించుకుని వచ్చి ఇన్వెస్టర్స్ అప్పు తీర్చమనటం. నిన్న ఇంట్లో హార్దిక స్వాగతం. ఈ రోజు ఆఫీస్ లో ఎండి పోస్ట్ పట్టాభిషేకం. సూపర్ సూపర్ ప్లాన్. ప్లాన్ ఏంటి మాన్సీ? ఇప్పుడే కదా ఇంత బ్రీత్లెస్ గా డైలాగ్ చెప్పాను. ఇదే కదా మీ మాస్టర్ ప్లాన్. ప్లాన్లు స్కెచ్లు వేయడానికి తనేం కన్నింగ్ కాదు మాన్సి. మరేంటి నీరజ్, తను మీ అందరి మనసులు గెలుచుకున్న విన్నరా? అవును, నిజంగా అంజలి మా అందరి మనసులు గెలుచుకుంది. అందుకే నందిని టెక్స్టైల్స్కి ఎండీని చేస్తున్నాం.
ఎవరిని అడిగి ఎండీని చేస్తున్నారు? నన్ను అడిగారా? వర్ధన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ లో వన్ ఆఫ్ ది బోర్డు డైరెక్టర్ని నేను. ఆ సంగతి మీరు మర్చిపోయారా? ఎవరో అనామకురాల్ని తీసుకొచ్చి నందిని టెక్స్టైల్స్ లాంటి ప్రెస్టీజియస్ కంపెనీకి ఎండీని ఎలా చేస్తారు? ఎందుకు చెయ్యకూడదు? అసలు తనకున్న క్వాలిఫికేషన్ ఏంటి? ఏ ఈక్వేషన్ తో తనని ఎండీని చేస్తారు? అంజలి, మన అప్పులు తీర్చింది. సారీ మామిన్లా, అవి అప్పులు కావు. బ్రోయిన్లా గొప్పల కోసం మాటిచ్చి మనం పడుతున్న తిప్పలు. ఓకే, కాసేపు అప్పులే అనుకుందాం. ఆ అప్పులు తను తీరిస్తే తన అప్పు మనం తీరుస్తాం. అంతేకాని ఎవరికి పడితే వాళ్ళకి ఎండి పోస్ట్ ఇచ్చేయడమేనా నీరజ్? ఇది ఆర్య సార్ డిసిషన్ మాన్సీజీ. సో వాట్? ఆయనకి ఇందులో సంబంధం ఏంటి సండే? డెసిషన్ తీసుకోవడానికి ఆయన ఎవరు? తను నందిని టెక్స్టైల్స్ ఎండి అంటే నేను ఒప్పుకోను. నా యాక్సెప్టెన్స్ లేకుండా తను ఎలా కంపెనీని టేకప్ చేస్తుంది? ఆ చైర్లో కాదు కదా తను ఈ ఆఫీస్ సరౌండింగ్స్ లో కూర్చోడానికి కూడా నేను అంగీకరించను. వర్ధన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ బోర్డ్ మెంబర్ గా ఈ అంజలిని నందిని టెక్స్టైల్స్ ఎండిని చేయడాన్ని నేను రిజెక్ట్ చేస్తున్నాను. ఆర్యని ఎదిరించేదానివయ్యావన్నమాట. సరే, ఎవరు చెప్తే ఒప్పుకుంటావో వాళ్ళనే తీసుకొస్తాం. రా నీరజ్. ఎవరొస్తారో రానివ్వండి, ఎవరొచ్చినా నేను ఒప్పుకునేదే లేదు. ఆఖరికి ఆర్యవర్ధన్ గారే వచ్చినా సరే నేను ఒప్పుకోనంటే ఒప్పుకోను. ఆర్య సార్ని ఇన్సర్ట్ చేస్తారా? సార్ ఆఫీస్కి వస్తేనే ఈ ఐడి కార్డు మెళ్ళ వేసుకుంటాం, లేదంటే రిజైన్ చేసి వెళ్ళిపోతాం. పదండి. ఆర్య సార్ ఏంటో మాకు తెలుసు, సార్ కోసం మేమేమైనా చేస్తాం. మాన్సి మేడం, మీరు చాలా తప్పు చేస్తున్నారు. నేను కూడా అంతే, సార్ వస్తేనే మళ్ళీ ఐడి కార్డు మెళ్ళ వేసుకుంటాను, లేదంటే ఇంతే నేను కూడా రాను. తీసేయండి తీసేయండి, మీ అందరినీ జాబ్లో నుంచి తీసేసే టైం దగ్గర పడింది. ఎవరు వస్తారంట, నన్ను ఒప్పేస్తారంట, అంత ధైర్యం ఎవరికుంది? ఇక మేము వెళ్ళొస్తాం. ఇలా వెళ్ళిపోతే ఎలాగయ్యా? ఆర్య, దాదా వదినమ్మా, ఎక్కడికి వెళ్తున్నారు? ఇక్కడ ఇంకా మాకు వర్క్ లేదు నీరజ్, వేరే ప్లేస్కి వెళ్తున్నాం. నువ్వు పని వెతుక్కుంటూ వెళ్ళడం ఏంటి ఆర్య? నీకోసం వందల మంది వేల మంది మనుషులు ఎదురు చూస్తున్నారు. అవును దాదా, మీరు వెంటనే మాతో పాటు రావాలి. ఇప్పుడు మీ రిక్వైర్మెంట్ చాలా ఉంది దాదా. నేను అన్నీ వదిలేసుకుని వచ్చాను నీరజ్, ఎక్కడికి రాను. ప్లీజ్ దాదా, అలా అనకండి. మీరు వదిలేసి వచ్చినా ఏది మిమ్మల్ని వదలలేదు దాదా. ఇప్పుడు మీరు వదిలేస్తే ఇంకేది మిగలదు దాదా. ఏం జరిగింది? ఏం చెప్పమంటావు ఆర్య? ఇంట్లో ఎవరికి మనశ్శాంతి లేదని చెప్పనా? కంపెనీలో అందరూ అశాంతిలో ఉన్నారని చెప్పనా? నేను నీరజ్ కేశవ మాత్రమే కాదు, వర్ధన్ గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్క ఎంప్లాయీకి ఆకలి లేదు నిద్ర లేదని చెప్పనా? ఆఖరికి మన మీద గౌరవంతో తన జీవితాన్ని త్యాగం చేసిన అంజలి ఒక మూర్ఖురాలి ముందు దోషిలా నిలబడిందని చెప్పనా?
అమ్మా. మాన్సి అడుగడుగున అడ్డుపడుతుందాదా. 3 మంత్స్ బ్యాక్ తనకు మీరిచ్చిన పవర్స్తో ఆడుకుంటుంది. ఈరోజు మన ఆఫీస్లో అంజలికి జరిగిన అవమానం ఇంతవరకు ఏ ఆడపిల్లకు జరగలేదు ఆర్యా. వర్ధన్ గ్రూప్ సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం ఇది.